నేను లక్ష్మీ దుర్గా వార్తలోకి వెళ్ళే ముందు ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలపై రాష్ట్ర ఉన్నత అధికారులతో సమీక్షించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నమస్తే నందిపేట్ కార్యక్రమంలో పాల్గొని వాడవాడన పర్యటించి సమస్యలు తెలుసుకుని అధికారులతో సమీక్షించి సత్వరమే పరిష్కరించిన పిసి చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. కోవిడ్-19 పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు భీంగల్లో అవగాహన కల్పించిన పోలీస్ కళా జాత. రైతు వ్యతిరేక బిల్లును నిరసిస్తూ ఢిల్లీలో ఆందోళన చేసిన ఏఐకేఎంఎస్ నాయకులు. మలేషియాలో చిక్కుకున్న బాధితుడిని స్వదేశానికి రప్పించిన భారతీయ హక్కుల సంక్షేమ వేదిక అధ్యక్షులు కోటపాటి నరసింహానాయుడు. గ్రామాల్లో రైతు వేదికలు ఏర్పాటుతో పాటు ప్రతి సంక్షేమ ఫలాలు ఇంటింటికి చేరే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రజలు తెలంగాణ పాలనలో సుఖ సంతోషంగా ఉండాలని పీయూసీ చైర్మన్ ఆర్మూరి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. సోమవారం నందిపేట్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన రైతు వేదికను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎక్కడ చూసినా అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే దేశవ్యాప్తంగా కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అని అన్నారు. దీనిని ఓర్వలేని ప్రతిపక్షాలు నోరు జారుతున్నాయని, బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా ఈ సంక్షేమ పథకాలు ఉన్నాయని వారు ప్రశ్నించారు. ఏమీ తెలియని ఎంపీ గుండు అరవింద్ నోరు పారేసుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ సిగ్గు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తెచ్చి మాతో అభివృద్ధిలో పోటీ పడాలని అన్నారు. రాష్ట్రంలో అన్ని పదవులలో టీఆర్ఎస్ పార్టీ వారే ఉన్నారని, పట్టుమని కంటికి కానరనంత దూరంలో ఆడ ఉన్న మీ నాయకులు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. పనికిరాని మాటలన్నీ చెప్పి ప్రజలను మభ్య పెడుతున్నారని, రాబోయే రోజుల్లో ప్రతిపక్షాలను పాతాల లోకాలకు తొక్కేస్తామని తెలిపారు. ప్రజలు ప్రజల మీ ఫోటోలు కానీ మీ వ్యక్తులు కానీ ప్రజల గుండెల్లో ఉండాల, బొమ్మల కోసం పనిచేయకండి. నేను అడుగుతా ఉన్నా, ఈ ప్రాంత ఎంపీని అడుగుతా ఉన్నా, నువ్వు అంటే మేమిచ్చిన నిధులు మేమిచ్చిన గ్రామ పంచాయతీకి ఇచ్చినాం, వైకుంఠ ధామంకి ఇచ్చినాం, ఇచ్చినాం అంటే నీ జేబులకి చెప్పొచ్చినావా? ఈ ప్రాంత రాష్ట్ర ప్రభుత్వం కట్టినటువంటి పన్నులు ఏదైతే ఉందో, ఇంకా 30,000 కోట్ల బాకీ ఉన్నది కేంద్ర ప్రభుత్వం. ఈ ప్రాంతాల రక్తం చెంత సొమ్ముతో మీరు ఒక కేంద్రంలో ఉన్నారు, కానీ ఈ ప్రాంత ప్రజలు కట్టిన సొమ్ముతోని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంట్లో పండుగ జరుపుతుందని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తాను. వారంటారు మేము నిధులు అంటాం, నేను ఎంపీని అడుగుతా ఉన్నా, నువ్వు నిధులు అంటున్నావు కదా, కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల రూపాయలతో కట్టాం, దాంట్లో నీ వాటా ఎంతో చెప్పు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో ఉన్న ఉద్యోగ ఖాళీల గుర్తింపుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఆర్ఎండ్బి, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖలలో ఉన్న ఉద్యోగ ఖాళీలపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సోమవారం ఆయా శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ రూపొందించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం చారిత్రాత్మకమని అన్నారు. ఆర్ఎండ్బి, న్యాక్, హౌసింగ్ అసెంబ్లీ శాఖల్లో ఖాళీల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. ప్రతి ఖాళీని భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, ఖాళీలను దృష్టిలో పెట్టుకుని నివేదిక తయారు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వివిధ శాఖల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులతో పాటు శాఖకు సంబంధించిన పోస్టుల్లో గల ఖాళీలపై సమగ్రంగా చర్చించారు. జోన్ల విభజన పూర్తి కావడంతో సీఎం కేసీఆర్ ఉద్యోగాల భర్తీని త్వరగా చేయాలనే సంకల్పంతో ఖాళీలను పూర్తిగా భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి ఒక్క ఖాళీని భర్తీ చేసి ఇటు నిరుద్యోగులకు అటు శాఖల్లో పూర్తి స్టాఫ్తో పనులకు ఇబ్బంది లేకుండా జరిగేలా చూసుకోవాలని సూచించారు. త్వరలోనే ఉద్యోగాల ఖాళీల పూర్తి సమాచారాన్ని సీఎం కేసీఆర్కి అందజేస్తామన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. బక్రీద్ పండగ దృష్ట్యా ఆర్మూర్ పట్టణంలోని నిజామాబాద్ రోడ్లో గల ఈద్గాను మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్తో పాటు ప్రజాప్రతినిధులు, మర్కజ్ కమిటీ సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రానున్న బక్రీద్ పండగ దృష్ట్యా ఈద్గాలో ఏర్పాట్లు చేయడం జరిగిందని, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పండగను ఘనంగా నిర్వహించుకోవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలకు పెద్దపీట వేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మర్కజ్ కమిటీ అధ్యక్షుడు మొయినుద్దీన్, తెరాస నాయకులు పండిత్ పవన్, బబ్లు, ఫయాజ్, ఎంఐఎం నాయకులు జహీర్ అలీ తదితరులు ఉన్నారు.
పరిశీలించి దానికి ఎత్తు చేయడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో దీనికి గతంలో టీఓ ఫైడిస్లో 20 లక్షలు ఫండ్ ఇచ్చినారు. ఆ ఫండ్ని కూడా అతి త్వరగానే దేవరన్న గారు మళ్ళీ రీ అగ్రిమెంట్ చేపించి దీనికి ఏవైతే వసతులు కావాలనో అవన్నీ చేకూరుస్తానని వారు నా ద్వారా తమరికి అంటే మైనారిటీ సోదరులకు అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. వారి ద్వారా కూడా మన ముందస్తుగా అందరికీ ముస్లిం సోదరులకు ముందుగానే బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మొత్తం సిబ్బందిని కూడా ఆదేశించడం జరిగింది. మరియు ఎమ్మెల్యే గారు ఈ ప్రహరీ కూడా ఎత్తు చిన్నగా ఉంది, హైవేతో ప్రాబ్లం అవుతుంది, ఎవరంటే వారు పడుతున్నారు కూర్చున్నారు అంటే ఎమ్మెల్యే గారు దృష్టికి మా పండిత్ భవన్ తీసుకెళ్తే ఆ ప్రహరీ కూడా ఎత్తును కూడా పెంచడానికి ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇచ్చారు. వాళ్ళ ఆదేశానుసారం కూడా ఈరోజు ప్రహరీ కూడా పనులు జరుగుతున్నాయి. ఎందుకంటే పండుగ ఎల్లుండే ఉంది కాబట్టి మొత్తం కూడా పూర్తి కావడానికి పూర్తి కావస్తుంది. ఎమ్మెల్యే కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఔర్ మై హమారే जो कमिश्नर साहब है उनका भी शुक्रिया अदा करता हूँ, आते ही हमारे कामों पे तवज्जो दिए. और जो हमारे माइनॉरिटी काउंसलर है सभी का भी मैं शुक्रिया अदा करता हूँ. उनके साथ साथ खास खास हमारे जीवन रेड्डी साहब का, राजेश्वर रेड्डी साहब का और सभी जो म्युनिसिपल के काउंसलर्स लीडर्स सभी का मैं शुक्रगुजार हूँ. బ్రతుకు తెరువు కోసం మలేషియా వెళ్లి అక్కడ మోసపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆర్మూర్ పట్టణం సంతోష్ నగర్ కాలనీకి చెందిన మక్కల శ్రీనివాస్ ను అక్కడి భారత రాయభారి కార్యాలయ అధికారులు తెలంగాణ అసోసియేషన్ యువజన అధ్యక్షులతో మాట్లాడి తిరిగి స్వదేశానికి రప్పించారు. ప్రవాస భారతీయుల హక్కుల మరియు సంక్షేమ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కోటపాటి నరసింహనాయుడు. ఆర్మూర్ పట్టణంలోని ప్రవాస భారతీయుల హక్కుల మరియు సంక్షేమ వేదిక కార్యాలయంలో బాధితులు మరియు వ్యవస్థాపక అధ్యక్షుడు కోటపాటి నరసింహనాయుడు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. బాధితుడు శ్రీనివాస్ మాట్లాడుతూ బ్రతుకు తెరువు కోసం మలేషియా వెళ్లి అక్కడ మోసపోయి అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవటం జరిగిందని, జీతం ఇవ్వక నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేసేవారని అన్నారు. తన సమస్యను తన భార్య పట్టణానికి చెందిన నరసింహనాయుడు దృష్టికి తీసుకెళ్లగానే అక్కడి అధికారులతో తెలంగాణ అసోసియేషన్ యువజన అధ్యక్షుడు కిరణ్ గౌడ్తో మాట్లాడి తనను తిరిగి స్వదేశానికి రప్పించేందుకు కృషి చేసిన అధికారులకు అదేవిధంగా కోటపాటి నరసింహనాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కోటపాటి మాట్లాడుతూ యువకులు ఏజెంట్లను నమ్మి మోసపోయి ఇతర దేశాలకు వెళ్లి ఇబ్బందులు పడకుండా ఇక్కడే ఉండి కుటుంబ సభ్యులతో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవితం గడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది బాలయ్య తదితరులు ఉన్నారు. అందువలన నాకు ఇంటికి వచ్చే ప్రయత్నం వీళ్ళు చేసారు. వీళ్ళు రుణం ఎప్పటికీ మర్చిపోను. కొట్టబారి గారికి వారి వివరాలన్నీ తీసుకొని, వారి కుటుంబ సభ్యుల వివరాలు తీసుకొని ఆయన ఇక్కడికి చేరవేసేందుకు మా వంతు ప్రయత్నాలు చేయడం జరిగింది. ఇలాగే ఎంతోమంది ఏజెంట్లను నమ్ముతూ మలేషియాలో సరిగా లేకపోవడం కూడా తెలిసి కూడా అక్కడికి వస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి వాళ్ళని చూసి కొంచెం వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటి తెలుసుకో వారితో మాట్లాడి ఎవరైనా ఉంటే తెలుసుకొని వీలైతేనే రండి, లేకపోతే వీసాలు ఇల్లీగల్ ఇమిగ్రేట్గా రాకూడదని మా మలేషియా అసోసియేషన్ యువజన అధ్యక్షుడు మరి కిరణ్ కుమార్ గౌడ్ మన దగ్గర అడవి మామిడిపల్లి అక్కడ మన వాళ్ళకి ఏ ఇబ్బందులు వచ్చినా కూడా చేసేటువంటి వ్యక్తిని మరి ఆయనకు కూడా ప్రత్యేకంగా ఈ కేసు అప్పగించి మరి శ్రీనివాసును తీసుకొచ్చే బాధ్యతను ఇవ్వడం జరిగింది. దాని ద్వారా అక్కడ ఇండియన్ ఎంబసీలో ఉన్నటువంటి అడ్డంకులని తొలగించి వీసా పాస్పోర్టు దానికి సంబంధించినటువంటి అన్ని క్లియర్ అయినాక మరి అక్కడ మక్కల శ్రీనివాస్ ఇంకా 3-4 నెలలు ఎక్కువగా ఉండి కష్టపడి మళ్ళీ అక్కడ సంపాదించుకొని చివరికి ఇండియాకి రావడం జరిగింది. ఇది మరి చాలామంది తెలుసో తెలియకో అక్కడికి వెళ్ళి మరి కనీసం మక్కల శ్రీనివాసం చూసైనా కూడా అక్కడికి వెళ్ళాలి, అనవసరంగా ఏజెంట్ చెప్పిన మాటలు నమ్మి వెళ్ళొద్దని చెప్పేసి ఈ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. సిద్ధులగుట్టపై గల రామాలయం, దుర్గామాత ఆలయం, అయ్యప్ప ఆలయం శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. శివాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజ అభిషేక కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా బారి నుండి ప్రజలందరినీ కాపాడాలని నవనాథ సిద్ధేశ్వర ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. సిద్ధులగుట్టపైకి వచ్చే భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, సేవా సమితి సభ్యులు తదితరులు ఉన్నారు. హుజూరాబాద్లో జర్నలిస్టుపై జరిగిన దాడిని ఖండిస్తూ ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి బీజేపీ నాయకులు నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా బీజేపీ పట్టణ కార్యదర్శి జెస్సు అనిల్ కుమార్ మాట్లాడుతూ నిజాలను నిర్భయంగా రాసే జర్నలిస్టులపై దాడులకు పాల్పడటం సరికాదని, ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరిని మానుకోవాలని అన్నారు. ఇతర పార్టీల నాయకులతో పాటు జర్నలిస్టులపై సైతం దాడులు చేయటం సరికాదని, రానున్న కాలంలో జర్నలిస్టులే తమ కాలంతో ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఆకులరాజు, కాందేశ్ ప్రశాంత్, మందుల బాలు, యుగంధర్, రాజ్ కుమార్, కిరణ్ కుమార్, ప్రశాంత్, ఉదయ్, సాయి, భరత్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఎక్కడ కూడా విలేకరుల పైన దాడులు చేయకూడదని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. లేనట్లయితే రాబోయే కాలంలో ఈ యొక్క పాత్రికేయ మిత్రుల కారణంగానే మీకు ఈ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందపెట్టేటువంటి కార్యక్రమే కాకుండా అసలు టీఆర్ఎస్ను ఈ తెలంగాణ నుంచి పారదోయే కార్యక్రమం కూడా పాత్రికేయ విలేకరులే చేస్తారని. కరోనా వ్యాక్సినేషన్ సెంటర్లు పెంచి ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆర్వూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగరాజుకు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సిపిఎం ఆర్మూర్ కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ, గత 2 సంవత్సరాలుగా కరోనా వ్యాధితో దేశ ప్రజలంతా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని, కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి అయినప్పటికీ వ్యాక్సిన్ దొరకక ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు. ప్రభుత్వం వ్యాక్సినేషన్ కేంద్రాలను పెంచి ప్రజలందరికీ వ్యాక్సిన్లను ఉచితంగా వెయ్యాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వ్యాక్సిన్లు సైతం అమ్ముకోవడానికి ప్రయత్నిస్తుందని, అటువంటి ఆలోచనలు మానేసి ప్రజలందరి ప్రాణాలు కాపాడడానికి వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఎల్లయ్య, మండల నాయకులు భూమన్న, రాజు, సాయిలు, లాల్య నాయక్, దేవన్న, రాజన్న, నవీన్ తదితరులు ఉన్నారు. చెప్పినా కూడ సెకండ్ డోస్ ఇస్తున్నాం, సెకండ్ డోస్ ఇస్తున్నాం, వందలాది మంది హాస్పిటల్ చుట్టూ తిరిగి వెసిగిపోతున్నారు. మరి ఒకవేళ ఈ ఫస్ట్ డోస్ ఇవ్వకపోతే రానున్న కాలంలో ప్రజలందరూ మమేకం చేసి మరో పోరాటానికి మేము సిద్ధమైతామని అలా సిపిఎం పార్టీగా ప్రభుత్వానికి హెచ్చరిస్తుందని చెప్పేసి ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీ హెచ్చరిస్తా ఉన్నాం. లేకపోతే రానున్నటువంటి రోజుల్లో ఈ వ్యాక్సిన్కు ఇదే రకంగా మరి కాలయాపన చేస్తే కనుక ప్రజలందరినీ కూడా సమీకరిస్తాం. ఈ కరోనా వ్యాక్సిన్ కోసం మరో పోరాటానికి పిలుపునివ్వాల్సి వస్తుంది. ఇప్పటికైనా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులందరూ కూడా చొరవ చేసి ప్రజలందరికీ కూడా ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పి ఢిల్లీలో కొనసాగుతున్న రైతాంగ పోరాట శిబిరానికి ఏఐకేఎంఎస్ నాయకులు చేరుకుని రైతులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడుతూ, గత 8 నెలలుగా ఎండకు ఎండుతూ, చలికి వణుకుతూ, వర్షానికి తడుస్తూ రైతులు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ వ్యతిరేక బిల్లులను ఉపసంహరించుకోవాలని పోరాటాలు చేస్తున్నారని, పోరాటంలో అనేక మంది రైతన్నలు అమరులు సైతం అయ్యారని, అయినా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పుజెప్పే విధంగా కేంద్రం తీసుకొచ్చిన చట్టాలు ఉపసంహరించుకోవాలని, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి ఏఐకేఎంఎస్ ఎల్లప్పుడూ మద్దతు తెలుపుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ నాయకులు పాపన్న, రామకృష్ణ, బాబన్న తదితరులు ఉన్నారు. తడుచుకుంటూ ఈరోజు ఏ రకంగా కష్టపడుతున్నారు చూడండి. ఇక్కడే వంటలు చేసుకుంటున్నారు, ఇక్కడే ఉంటున్నారు, అన్ని కాలకృత్యాలు కూడా ఇక్కడే జరుగుతూ ఉన్నాయి. అందుకనే ఈ ఉద్యమాన్ని కూడా మేము ఈ రోజు చూసి మా జనరల్ కౌన్సిల్ తర్వాత కట్టడం రూపొందించుకొని తెలంగాణ రాష్ట్ర రైతాంగం కూడా దీనికి మద్దతుగా దీన్ని కాపాడుకోవడం కోసం ఉద్యమించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. వేల్పూర్లో శరవేగంగా కొనసాగుతున్న వేల్పూర్ బైపాస్ రోడ్డు పనులను జిల్లా ఆర్టీఏ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రేగులరాములు పరిశీలించారు. వేల్పూర్లో బైపాస్ రోడ్డు ప్రకటించి మంజూరు చేసిన 2 రోజులలో నిర్మాణం చేపట్టడం ఎంతో గొప్ప విశేషం. వేల్పూర్ మండల కేంద్రంలోని బైపాస్ రోడ్ అంబేద్కర్ చౌరస్తా నుండి మస్జిద్ వరకు బైపాస్ రోడ్ నిర్మాణ పనులు శరవేగంతో జరుగుతున్నాయి. రేగులరాములు మాట్లాడుతూ, మంత్రి ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన 2-3 రోజుల లోపల నిర్మాణం చేపట్టడం విశేషమని, 24 ఫీట్ల రోడ్డు వెడల్పుతో తారు రోడ్డుకు సిద్ధం చేస్తున్నామని అన్నారు. ఈ రోడ్డు ప్రభుత్వ డబుల్ బెడ్రూమ్ల వద్ద నుండి ఆనుకొని వెళ్తున్న సందర్భంగా రోడ్డు రోలర్ను ఉపయోగించి చదును చేయటం జరుగుతుందని తెలియజేశారు. జర్నలిస్టులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని బేల్పూర్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం నరసారెడ్డి ప్రకటనలో డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం నరసారెడ్డి మాట్లాడుతూ హుజూర్ నగర్ లో విలేకరులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తా రోకో తదితర కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని హెచ్చరించారు. విలేకరులపై దాడి ఒక పిరికి పందల దాడి అని అన్నారు. విలేకరులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని, స్పందించకపోవడం విచారకరమైన విషయమని, విలేకరులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. శిక్ష పడే విధంగా చూడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నా. అట్లాగే పత్రికా సోదరులు ఎవరు కూడా అధైర్యపడకండి. కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటది. వాస్తవాలను వెలికితీసి ఎక్కడైతే అవినీతి జరుగుతుందో స్వేచ్ఛగా బయటకు తీసి ప్రజల ముందు ఉంచండి. రాబోయేది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎవరైతే దాడి చేసినో వాళ్ళని కూడా శిక్షిస్తాం. వేల్పూర్ మండల కేంద్రంలో మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల వైద్యాధికారి డాక్టర్ ప్రత్యూష ఆధ్వర్యంలో కోవిడ్-19 టీకాలను మండల ప్రజలు సద్వినియోగం చేసుకున్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రత్యూష మాట్లాడుతూ మండలంలోని ప్రజలు మొదటి డోసు తీసుకున్న ప్రజలకు ఈరోజు సమయం పూర్తి కావడంతో రెండవ డోసు ఇవ్వటం జరిగిందని తెలిపారు. అనంతరం సోమవారం సందర్భంగా అమ్మఒడి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలియజేశారు. గర్భవతులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేయటం జరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు జరుపుకోవాలని గర్భవతులకు సూచించినట్లు, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సకల సౌకర్యాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ నాగమణి మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 100% అందరూ వచ్చి ఇప్పించుకుంటున్నారు. పిఎస్సి వెల్పూర్లో ఇక్కడ 50-60 మెంబర్స్ వరకు ఏఎన్సి కేసెస్ కూడా చూడడం జరుగుతుంది. మన టీహబ్ త్రూ మనకి డైలీ ఇక్కడ 40-50 వరకు కూడా మనం బ్లడ్ టెస్ట్లు తీసుకుంటున్నాము. రక్తహీనత ఉన్న వాళ్ళకి తగు సూచనలు అవి చేస్తున్నామండి ఏఎన్సి కేసెస్కి. వేల్పూర్ మండలంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా వ్యవసాయం చేసే విధంగా రైతులకు వ్యవసాయాధికారి నర్సయ్య సూచనలు చేశారు. అనంతరం క్షేత్రస్థాయిలో క్షేత్ర పర్యటన చేశారు. వ్యవసాయాధికారి నర్సయ్య మాట్లాడుతూ తమ సూచనల మేరకు వెంకటేష్ గౌడ్ అనే రైతు వరి పంటను నేరుగా విత్తే పద్ధతిలో వరి పంట వేయటం జరిగిందని అన్నారు. నేరుగా విత్తే పద్ధతిలో రైతులకు కూలీల ఖర్చు తగ్గడం, విత్తన ఖర్చు తగ్గడం జరుగుతుందని తెలియజేశారు. నేరుగా విత్తే పద్ధతిలో రైతుకు ఒక ఎకరాకి 6,000 నుండి 7,000 రూపాయలు ఆదా అవుతాయని అన్నారు. ఈ పద్ధతిలో ఒక ఎకరాన 10-12 కిలోల విత్తనం సరిపోతుందని తెలిపారు. పొలంలో నీరు నిల్వ ఉండకుండా కలుపు తీసుకుని వరి విత్తనాన్ని 2-3 రోజులు నానబెట్టి విత్తనం మొలక రాగానే ప్రధాన పొలంలో వెదజల్లుకోవాలని సూచించారు. వరి విత్తనం వెదజల్లిన తర్వాత 48 గంటలలోపు ఫెన్ డిమిథిలిన్ 1 లీటర్కి 1 ఎకరాకు పిచికారీ చేసుకోవాలని అన్నారు. 14-20 రోజులలోపు బిన్ ఫైరిబాగ్ సోడియం 120 మిల్లీలీటర్ల కలుపు మందులు వాడాలని తెలియజేశారు. ఈ పద్ధతిలో సరైన సమయంలో 7-10 రోజుల ముందే పంట కోతకు వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయాధికారి నర్సయ్య, రైతులు వెంకటేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. అల్కడం జరిగింది. దీనివల్ల మనకు కూలీలకు ఎకరాకు 5,000 వరకు మనకు మిగులుతాయి డబ్బులు. మరియు ఎకరాకు మనం 12 కిలోలే అలుకుతున్నాం కాబట్టి అవో 400 వరకు మిగులుతాయి. బాగుంది, దిగుబడి బాగుంది. ఈయన కూడా అలికిండు. ఈ సంవత్సరం 25 ఎకరాలు ఎలా ప్రయాణం అలికిండు. మేము కూడా 7 ఎకరాలు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీస్ కళా బృందం వారి ఆధ్వర్యంలో కరోనా వ్యాక్సిన్ పై భీమగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్టాండ్, మార్కెట్, పురాన్పేట్ ఎక్స్ రోడ్, అంగడ్ బజార్, మస్జిద్లోని ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనా టీకా సురక్షితమైనది, తప్పకుండా తీసుకోవాలని, కరోనా వ్యాక్సిన్పై ఎలాంటి అపోహలు నమ్మవద్దని, అందుబాటులో ఉన్న ఆరోగ్య కేంద్రానికి వెళ్లి కరోనా టీకా తీసుకోండని, 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని, ప్రజలందరూ మాస్క్ తప్పకుండా ధరించాలని, సోషల్ డిస్టెన్స్ తప్పకుండా పాటించాలని సూచించారు. ఎవరికైనా ఎలాంటి కరోనా లక్షణాలు ఉన్నవారు మీ సమీపంలో గల హాస్పిటల్లో చూయించుకోవాలని, డాక్టర్లు తెలిపిన సూచనలు పాటించాలని తెలియజేశారు. ఈ సందర్భంగా భీమగల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ప్రభాకర్, ఏఎస్ఐ రాజేశ్వరరావు, పోలీస్ కళా బృందం సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు. భీమగల్ మండలంలో పలువురిని బీఎస్పీ రాష్ట్ర నాయకులు ముత్యాల సునీల్ కుమార్ పరామర్శించారు. బాపూజీనగర్కి చెందిన గణేష్ భార్య రాజమణి గత కొంతకాలం నుండి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. మరియు వాళ్ల కూతురు హరిణి అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్నారు. వీరి దీన పరిస్థితిని తెలుసుకుని ముత్యాల సునీల్ కుమార్ ఆదివారం పరామర్శించి చికిత్స నిమిత్తం 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. చేంగల్ గ్రామానికి చెందిన తిట్ల బాబాయి, వయస్సు 60 సంవత్సరాలు, కరోనా వ్యాధితో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలపై రాష్ట్ర ఉన్నతాధికారులతో సమీక్షించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నమస్తే నందిపేట్ కార్యక్రమంలో పాల్గొని వాడవాడన పర్యటించి సమస్యలు తెలుసుకుని అధికారులతో సమీక్షించి సత్వరమే పరిష్కరించిన పిఈసి చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. కోవిడ్-19 పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు భీంగల్లో అవగాహన కల్పించిన పోలీస్ కళా జాత. రైతు వ్యతిరేక బిల్లును నిరసిస్తూ ఢిల్లీలో ఆందోళన చేసిన ఏఐకేఎంఎస్ నాయకులు. మలేషియాలో చిక్కుకున్న బాధితుడిని స్వదేశానికి రప్పించిన భారతీయ హక్కుల సంక్షేమ వేదిక అధ్యక్షులు కోటపాటి నరసింహానాయుడు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.